హలో జేసీ, మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? నీ పోసు గల, నేను వచ్చానని అట్టా భయపడి గొట్టాలు తీసేయమంటావేంది? కూర్చో, మాట్లాడుకుందాం. మొత్తానికి ఆగిపోయావు. ఏదే, ఓసారి నవ్వితే ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేద్దాం. నీ పోసు గల, నవ్వమంటే నువ్వేంది? దీనంగా చూస్తున్నావు. మీ మీద బస్సులు కేసులే కాకుండా ప్రబోధానంద స్వామి కేసులు కూడా పెడుతున్నారని ఫీల్ అవుతున్నావా ఏందే? చేసిన పాపం ఎక్కడికి పోద్దిలే, కానీ ఏం చెప్తావు షోలో? ఏం చెప్తావంటే నువ్వేంది అట్టా తోలతో ఊగుతున్నావు? తీర్థం పడిందా ఏంది బాడీలో? సర్లే, మ్యాటర్ చెప్పే ఊపికి ఉందా లేదా? పోసు గల, అట్టా మైకుల ముందు నీలో నువ్వే మాట్లాడుకుంటావు ఏందా? హే, నువ్వు ఏది మాట్లాడినా జగన్ నీ బ్యాండ్ ఎక్కడ పటాయిస్తాడని ఫీల్ అవుతున్నావా ఏంది? ఇంతకీ జగన్ అంటే నువ్వు భయపడుతున్నావా? సీఎం చూస్తే భయం లేదు, చట్టాలు చూస్తే భయం లేదు. సీఎం చూస్తే భయం లేదు, చట్టాలు చూస్తే భయం లేదు. ఏంది చేసావు అట్టా? సీఎం చూస్తే భయం లేదో, చట్టాలను చూస్తే భయం వేస్తుందని చెప్తున్నావు? ఎన్నాళ్ళు చట్టాలని చుట్టాలుగా చేసుకుని రాజ్యాలు ఏళ్ళని మీకు చట్టం అంటే భయం పుట్టేలా చేశాడా జగనా? ఈ విషయంలో జగన్ భలే నచ్చాడు సామి. సర్లే, ఇంతకీ లోకల్ ఎలక్షన్ గురించి ఏం చెప్తావు? ఇదిగో జేసీ, పోటీ చేసి తీర్థం అని చెప్తామేంది? నీకు వీడియో చూపిస్తా చూడు. అది శాతమే ఉంది నిలబడదాడు. నువ్వు మొన్న నాతో మాట్లాడేటప్పుడు మేం కాదు ఎవరు పోటీ చేయమని చెప్పి, ఇప్పుడేంది పోటీ చేస్తావు అంటున్నావు? నువ్వు ఇట్ట గంటకో మాట మారుస్తా అసలేం రాజకీయ నాయుడికి అయిపోతున్నావుగా? ఇదిగో జేసీ, ఎంతకాలం ఇట్టా అని అంటున్నావో, అధికారం లేకుండా మీరు 9 నెలలు కూడా ఉండలేకపోతే అట్ట అప్పుడే 90 ఏళ్ళు అయినట్టు ఇంకెంతకాలం అంటావేంటి సామి? చూడు చేసే, గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయని అంటున్నావు. గ్రామాల్లోని సమస్యలు ఈ 9 నెలల నుంచే ఉన్నట్టు చెప్తావేంది? మీరు దశాబ్దాలుగా రాజ్యాలు ఏళ్ళినా గ్రామాల్లోని సమస్యలు అట్టే ఉన్నాయని సిగ్గుపడాల్సింది బొయ్యే, ఇట్ట మాట్లాడచ్చా? ప్రభుత్వం మీద నిజంగా వ్యతిరేకత ఉంటే ప్రభుత్వం ఇంత త్వరగా ఎన్నికలు ఎందుకు పెట్టింది చెప్పు? నీ బండబడ అట్టా ఎమ్మెల్యేల ఫెయిల్యూర్స్ మీద సమస్యలు ఉన్నాయంటున్నావు? జగన్ పాలనలో ఏ ఎమ్మెల్యే అయినా మీ చింతమనేని ప్రవర్తనలో సగమైన ప్రవర్తించాడా చెప్పు? సదియే జేసీ, ఈ మొక్కతో నువ్వు చెప్పేయన్నీ అబద్ధాలని తెలిసిపోతుల్లా. జగన్ సర్కారు ఏం అభివృద్ధి చేయడం లేదని అంటున్నావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు మొన్న నాతో మాట్లాడిన మాటలు చూపిస్తే చూడు. ఇంతకీ జగన్ పాలన గురించి ఏం చెప్తావు? ఇదిగో జేసీ, జగన్ పాలనపై మొన్నటి వరకు దుమ్మెత్తి పోసే ఇప్పుడు బాగుందంటావేంది? నిజంగానే బాగుందా? సదియా, రాజకీయ నాయకులు అవసరానికి తగ్గట్టు ఎట్టా మాట్లాడతారా అనుకునేవాడిని, నిన్ను చూస్తే అర్థమవుద్ది ఎట్టా మాట్లాడతారని. జగన్ని బండబూతులు తిట్టి నువ్వు ఇవాళ మీ వ్యాపారాలన్నీ క్లోజ్ అయ్యేసరికి ఇట్ట కాళ్ళబేరానికి వస్తున్నావుగా. సర్లే, ఇంతకీ జగన్ పాలన ఎందుకు బాగుందంటున్నావు? ప్రపంచంలో బహుశా ఎక్కడా జరగదేమో, ఇన్ని ఇనానిమస్ పంచాయతీలు, ఇన్ని ఇనానిమస్ మున్సిపాలిటీలు అయ్యేటువంటివి. ఓహో, జగన్ కొత్త పంచాయతీలు మున్సిపాలిటీలు చేశాడని అంటున్నావా? జగన్ కొత్త పంచాయతీలు మున్సిపాలిటీలు పెట్టి చాలా కాలం అయింది, నువ్వేంది ఇప్పుడు పోగొడుతున్నావు? చూసావా జేసీ, జగన్ పాలన బ్రహ్మాండమని నాకెట్టా చెప్పావో. కొంపదీసి జగన్ని మెచ్చుకొని బిస్కెట్లు వేస్తే నీ మీదున్న కేసుల్లో కొన్నైనా తగ్గతాయనట్టా బుగడి. జగన్ మీకు ఏ హెల్ప్ చేయకపోయేసరికి ఇప్పుడు ఇట్ట రివర్స్ అయ్యావా ఏందే? ఏంది చేసావు
అట్ట ఈసారి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాల్సిన అవసరం లేదని కబుర్లు చెప్తున్నావు. అమ్మఒడి దగ్గర నుంచి రైతు పెట్టుబడి దాకా జగన్ సర్కార్ అన్నీ చేస్తుండేసరికి అవి చూసిట్ట ఎండగట్టాల్సిన అవసరం లేదంటున్నావా? ఏందే కామెడీగా ప్రజలకు వాళ్ళే చెప్తున్నారు, చెప్పకపోతున్నారు. మాకు వాళ్ళే చెప్తున్నారు, బయట ఉన్నట్టు బయట ఉన్నట్టు వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇదిగో జేసీ, అట్ట ప్రజలకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు అంతా తెలుసు అని విచిత్రంగా కబుర్లు చెప్తున్నావు. జనాలకు అంతా తెలుసు అనే విషయం మీకు ఓడిపోగానే గుర్తొచ్చిందా? ఏందే నువ్వేమనుకున్నా జనాలకు అంతా తెలుసులే, కానీ వేరే ముక్క చెప్పు. ఆయన ప్రతిభ, రూల్స్, రెగ్యులేషన్స్ ఆయన ఎంతవరకు ఆచరిస్తాడో చూడాలి. ఏంది చేసు, అట్ట జగన్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంతకాలం ఆచరిస్తాడో చూద్దామని చెప్తున్నావు? ఆయన మాట మీద నిలబడే రకమే కాకపోతే జనాలు ఆయనకు అన్నే సీట్లు ఎందుకు ఇస్తారులే? కానీ ఫైనల్గా వెళ్ళబోయే ముందో ఏదో ఒకటి చెప్పిళ్ళు. తస్సది చేసే ఉరుమురి మంగళం మీద పడినట్టు అట్ట మమ్మల్ని గెలుపుతామేందా? హే, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నీకు తెలియదని అట్ట ఫీల్ అవుతున్నావో? మా దగ్గరన్న కేవలం తెల్ల కాగితం లాంటి ఇన్ఫర్మేషనే ఉంటుంది చేసే. అదే మీ దగ్గర అయితే బ్లాక్ లాంటి మనీ చాలా ఉంటుందిగా, దానికేం చెప్తావా? నీ బండ బడా, అట్ట మమ్మల్ని వెయ్యిళ్ళు పూజారులు అంటున్నావో? మేమన్నా వెయ్యిళ్ళకి పూజారులు మాత్రమే చేసే. అదే మీరైతే మీ అవినీతితో ఆ వెయ్యిళ్ళకి ఓనర్లు కలిగే కెపాసిటీ ఉందిగా, దానికేం చెప్తావో? ఇంకా నీ వాలకం చూసేట్టుంటే మమ్మల్ని కూడా బండబూతులు తిడతామేమో అన్నట్టుంది, కానీ ఇంక బయలుదేరు.